సో ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. తెల్లాపూర్ మున్సిపాలిటీలో 5వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ అయిన తర్వాత ఇక్కడ ఒరిగిందేమీ లేదు, ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న స్వతంత్ర కౌన్సిలర్లు ఈ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకి అన్ని పార్టీల నాయకులతో పాటు తెల్లాపూర్కి సంబంధించిన యువకులందరూ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు 5వ రోజు దీక్షలో ఇక్కడ స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకులు దీక్షలో కూర్చొని ఉన్నారు. అసలు వాళ్ళ ఈ దీక్ష ఎందుకు అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పటాన్చెరు నుంచి మహేష్ ఉన్నారు. అన్న, 5వ రోజు దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి, ఇవాళకి 5 రోజులు చేరింది మీ దీక్ష, అసలు ఈ దీక్షలు ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు, అంటే ఏం చెప్తారు? మున్సిపాలిటీ ఏమని మేమైతే చెప్పలేము. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే చాలా అభివృద్ధి జరిగింది. ఎందుకు ఇచ్చారు, ఎందుకు అయితే అనుకుంటారు అంటే కొన్ని పనులు అయితే అనుకుంటాం. ఎందుకు డ్రైనేజ్ కానీ, లేకపోతే రోడ్లు కానీ, లైట్స్ కానీ, ముఖ్యంగా మౌతిక వస్తువులు కానీ ప్రతి ఒక్కటి కూడా మంచిగా అయితేనే అనుకుంటారు. మీరు ఇచ్చారు కనుక నిలబెట్టుకున్నారా, ఒక్కటి కూడా చేయలేరు. అదేవిధంగా ఇప్పుడు అక్కడ మేము ముంగట చూడండి, ఆ వాటర్ కనీసం నేను టీఆర్ఎస్ నాయకులను ఒక్కడనే అడుగుతున్నాను, చెరువు నీళ్ళు అయితే ఒక బాటిల్ ఇస్తాము, కనీసం మీరు కడుక్కోగలుగుతారా? దాన్ని చేతులు కడుక్కోగలుగుతారా? చేతులు కడుక్కుంటే చాలు, మేము సూటిగా అదే ప్రశ్న ఇస్తున్నాం. అలాంటి చెరువు నీళ్ళు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇంతవరకు మీరు అసలు కొద్ది కూడా, ఈ 5 రోజుల నుంచి ఒక్కసారి కూడా మీరు రాలేరు. అసలు ఇంతగనము ఇంత వరస్ట్ ప్రభుత్వం ఏదైనా ఉంటుందా అంటే ఇంక అంతకు మించి ఏం చేయలేము. అంటే అన్న, మీరు చెప్తూ ఉన్నారు మున్సిపాలిటీ కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు ఎవరూ కోరుకోలేదు, వాళ్ళ సొంత లాభం కోసం మున్సిపాలిటీ చేశారు, మున్సిపాలిటీ అయిన తర్వాత ఇక్కడ అభివృద్ధి శూన్యమని మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ పాలకవర్గం టీఆర్ఎస్కి సంబంధించి లలితా సోమిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కోట్ల రూపాయల నిధులు మేము ఖర్చు పెడుతూ ఉన్నాము, ఇక్కడ చాలా అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. మీరు స్థానికులే కదా, నిజంగానే అభివృద్ధి కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుందా, అసలు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ రోడ్లు కానీ భూములు కానీ అవి జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారో, మాయే యూపీఆర్తో తప్పించి కొత్తగా చేసింది ఏం లేదు. అంతగా బిల్డర్ల దగ్గర పైసలు తీసుకుని తప్పించి ఇంకేం చేయలేరు వాళ్ళు. అంటే ఈ చెరువులకి సంబంధించి 3 బాటిల్లు చక్కగా అక్కడ డిస్ప్లే చేశారు, చాలా దుర్గంధమైన నీళ్ళు ఆ బాటిల్లో కనిపిస్తున్నాయి. మేళ్ల చెరువు కానివ్వండి, వనం చెరువు పూర్తిగా కలుషితంతో నిండిపోయింది. అంటే ఈ చెరువులు బాగుపడాలని యూత్ కాంగ్రెస్ నుంచి మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా అదే కదా, ఇప్పుడు ఈరోజు కూర్చోవడం కారణం మూడు ఖచ్చితంగా చేయాల్సినవి, ముఖ్యంగా వరం చెరువు సంబంధించి డ్రైనేజ్ వాటర్ కలుషితం అవుతున్నాయి. అది ఏదైతే డబల్ బెడ్రూమ్ ఉందో, డబల్ బెడ్రూమ్లో మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భూమిలో మీరు డబల్ బెడ్రూమ్ కట్టారు. కట్టినప్పుడు మాకు మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే 30% వరకు మాకు స్థానికంగా ఉన్న పబ్లిక్ ఇవ్వాలి. ఎందుకంటే మాకు 30% ఇచ్చిన తర్వాత మీతో వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోండి మీరు, కానీ ముఖ్యంగా మాకే ఇవ్వకపోతే, మా భూమి మా దాంట్లో ఇవ్వకపోతే మీరు ఇంకా చేసేమలాం? ఈ గ్రౌండ్కి సంబంధించి మీది కూడా సమైక్య అవుతుంది, ఈ పిల్లల కోసం, వాళ్ళ గేమ్స్ కోసం మీరు కూడా గతంలో ఎన్నో పోరాటాలు చేశారు, మీకు సాధ్యమైనంత వరకు మీరు చేయగలిగారు. చాలామంది మేము చూస్తూ ఉన్నాం వచ్చేటప్పుడు ఆ పొలాల్లోకి వెళ్ళి క్రికెట్లు ఆడుతూ ఉన్నారు. అంటే యువతకు కూడా ప్రాధాన్యం లేని పరిస్థితి మీ తెల్లాపూర్లో ఉంది, ఏం చెప్తారు? నిజంగా గతంలో మేము సమైక్యూత పెట్టినప్పుడు స్థానికంగా ఉన్న సర్పంచ్ సోమిరెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గూడమైపల్ రెడ్డి గారికి నివేదిక సమైక్యూత నుంచి ఇవ్వడం జరిగింది. అంతకుముందే ఆల్రెడీ మన గ్రౌండ్కి నందీశ్వర పేరులో 2 కోట్లు పెట్టి శాంక్షన్ కూడా అయ్యింది. ఈ స్థానికంగా ఉన్న సర్పంచ్ ప్రజెంట్ చైర్మన్ ఆయనే అన్న డైరెక్టర్, మేము గ్రౌండ్కి మాత్రం ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి అది ఇంతవరకు ఆ మాట పోయింది. ఆయన అసలు ఏ పని కూడా చేస్తా అంటాడు చేయడు, అంతే ఆయనదైతే అంతే ఉంటుంది. 3 ప్రధాన డిమాండ్లు అయితే ఖచ్చితంగా ఉన్న చెరువులకి ఏంచి వాటర్, డ్రైనేజ్ వాటర్ అయితే ఖచ్చితంగా పోవద్దు. మళ్ళా డబల్ బెడ్రూమ్లో 30% ఖచ్చితంగా పేదలకు ఇవ్వాలి. ఎందుకంటే స్థానికంగా పేదలు చాలామంది మున్సిపాలిటీలలో, మన తెల్లాపూర్ మున్సిపాలిటీలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ రావాలి. డబల్ బెడ్రూమ్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకైతే అసలు ఇప్పుడు ఒకటే డిమాండ్ అండి, మాకు చెరువు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, ఆ డబల్ బెడ్రూమ్ 30% కావాలి, ఊరికి 10 ఎకరాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు 2 ఎకరాలు ఇచ్చినట్టు 2 ఎకరాలలో ఏమవుతుంది, ఏమీ కాదు. మాకు గ్రౌండ్ కావాలి, ఫంక్షన్ హాల్ కావాలి, మళ్ళీ ప్రతి ఒక్క మార్కెట్ కావాలి, హాస్పిటల్ కావాలి. రాబోయే రోజుల్లో 100,000 జనాభా ఉండే మన మున్సిపాలిటీ లెవెల్లో ఇవన్నీ కూడా మౌలిక వసతులు ఖచ్చితంగా అవసరం. కాబట్టి ప్రధాన డిమాండ్ అదే చేస్తున్నాము. ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ నుంచి మేము రాబోయే రోజుల్లో సీనియర్స్
మా సీనియర్స్ సంప్రదించి వాళ్ళని కూడా కూసబెడతాం. వారైన ధర్నా కూడా చేస్తాం. ఒకవేళ గాని పరిస్థితులు ఉంటే మేళ ముందు కూడా టెంట్ వేసుకొని కూర్చోవడం జరుగుతుంది. ఇంకొంతమంది యువ నాయకులు ఉన్నారు. అన్నా, ఇందాక నేను అన్నట్టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో అందరూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. కానీ తెల్లాపూర్ మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మీరు అందరూ యూత్ కాంగ్రెస్కి సంబంధించి కానివ్వండి, ఇక్కడ గ్రామ పెద్దలంతా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు మీ ఈ దీక్షలో మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మేము ఇవ్వాలని కాదు, గత 6 నెలల నుంచి డ్రైనేజ్ గురించి లెటర్ ఇచ్చాము, కౌన్సిలర్కి ఇచ్చాము, సోమిరెడ్డి గారికి ఇచ్చాము. అయితే డ్రైనేజ్ మెయిన్ చెరువులో నీళ్ళు కలుస్తున్నాయి, వాటర్ కూడా చూడండి ఎలా ఉన్నాయి వాటర్, అసలు దాన్ని ముట్టుకునే పరిస్థితి కూడా లేదు వాటర్ని. ఈ పరిస్థితి ఉన్న చూసి కూడా మేమేమో రాజకీయాల గురించి కొట్లాడతలేము, అందరం కలిసి మాకు రాజకీయాలు అవసరం లేదు, ప్రజలు బాగుండాలని మేము ఒక నిరా దీక్ష చేసుకున్నాము. దీనికి సంబంధించి మెయిన్ భరత్ అన్న, మళ్ళా 9th వార్డ్ కౌన్సిలర్ మంజులా శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళైతే ఏదైతే తీసుకున్నారో వాళ్ళకు పూర్తి సపోర్ట్ మా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచి మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నాము. కావున మాకు కూడా ఏది పిల్లలకు గ్రౌండ్ లేదు, గవర్నమెంట్ జాగాలు ఉన్నాను కూడా ఒక గ్రౌండ్ లేదు, మాకు మినీ స్టేడియం ఒకటి కావాలని కోరుతున్నాము. అదే రాజు మాయోమ్స్ కానీ 1000 ఎకరాలు మాయోమ్స్కి ఇచ్చారు, ఎందుకు కేవలం డబ్బులు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి అన్న, కానీ నిధులు ఖర్చు పెడతలేదు. వాళ్ళు బ్యాంకులో వేసుకొని వాళ్ళ ఖర్చులకు పెట్టుకోవడానికి తప్ప మిగిలిన పనులు ఏం జరుగుతలేవు. అదే మున్సిపల్ ఉన్నప్పుడు, ముందు మున్సిపల్ కానప్పుడు, అదే మాకు సర్పంచ్లు ఉన్నప్పుడు మంచి మంచి పనులు జరిగినాయి. ఇప్పుడు మున్సిపల్ వచ్చేసరికి ఒక పని జరగట్లేదు, ఏం జరగట్లేదు. కావున మాకు ఫస్ట్ గ్రౌండ్ ఒకటి కావాలి, మినీ స్టేడియం కావాలి, డ్రైనేజ్ది చెరువులో కలవనియదు. మంచి మా చెరువులో అప్పుడు మా తాత వాళ్ళు ఉన్నప్పుడు అయితే అందులో స్నానాలు చేస్తుండే, ఈతలు కొడుతుండే, తాగుతుండే కూడా. ఇప్పుడు అందులో కనీసం ముట్టుకొని కూడా పరిస్థితి లేదు. చెర్ల నీళ్ళు చూస్తారు, డ్రైనేజ్ చెత్తలు తీసుకొస్తారు, చెత్త వాళ్ళు బండి రాదు, ఏం రాదు తీసుకొస్తారు, ఆ బండి మీద పోతుంటే చెత్త పడేసిపోతారు. దానికి ఒక ఇద్దరిని వాచ్మెన్లను పెట్టి చెత్త వేసారు చెర్ల, ఫైన్ పెట్టండి, ఏం చేస్తున్నారు, ఇలా సాఫ్ చేపిస్తారు. రేపు వద్దాం మళ్ళీ సేమ్ పరిస్థితి అదే, ఇక అదే దాని గురించి చెత్తది కూడా ఒకసారి తీసుకోవాలి. మళ్ళీ డబల్ బెడ్రూమ్ కాడికి వస్తే డబల్ బెడ్రూమ్ ఫస్ట్ మాకు ఇచ్చినాక మాకు 25% మా మున్సిపాలిటీకి ఇచ్చినాకనే వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. ఆల్రెడీ కట్టిరు అన్నీ అయిపోయినాయి, దాన్ని నానబెడుతుర్రు ఇవ్వకుండా, అందులో ఈగలు పందులు జరుగుతున్నాయి అంత తప్ప ఇంకేం చేయట్లేదు. అవి కూడా ఏదో కట్టేయమంటే కట్టినాం, షోకే చూపెట్టడానికి తప్ప ఇంకేం లేవు. సరే కట్టిరు చేసిర్రు, అవి కూడా రాజకీయాల గురించి ఉంచుకొని ఇప్పుడు అవి కూడా ఇవ్వట్లేదు. ఇంకా ఫస్ట్ మా 25% మాకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఆ పక్కన నల్లగండ్ల కానివ్వండి, అదంతా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోకి వస్తుంది. గచ్చిబౌలికి డివిజన్కి సంబంధించిన డ్రైనేజీ నీళ్ళన్నీ తీసుకొచ్చి మీ తెల్లాపూర్లో ఉన్న చెరువు వనం చెరువులో కలిసిపోతూ ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు, అక్కడ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఉన్నారు. అంతా టీఆర్ఎస్ వాళ్ళు కలిసి మీ మున్సిపాలిటీని ఆగం పట్టిస్తున్నారు అనుకోవచ్చా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ఒక సలహా ఏమిస్తారు మీ చైర్మన్కి? చైర్మన్ గారికి మేము లెటర్ ఇచ్చినప్పుడు ఏమన్నా గాంధీ గారితో మాట్లాడాము, మేము ఆల్రెడీ దీని గురించి ప్రశ్నించడం అంతేమని వీళ్ళిద్దరు మాట్లాడుకుంది అక్కడ కోర్టుకు మేము లెటర్ ఇచ్చాము, కోర్టులోకి కొట్లాడుతున్నాం అంటే కోర్టు ఏం చేస్తుంది కొట్లాడానికి? మళ్ళీ కోసం మళ్ళీ పొడిగిస్తుంటుంది రేపు రాండి మా ప్రాణాన్ని. మీరు డైరెక్ట్ గాంధీ గారి దగ్గరకు మా ఏరియాకి ఎందుకు వస్తుంది, మా చెర్లకు వస్తుంది, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తే ఇద్దరు మధ్యలో చాలా కోర్టు దాకా కూడా అవసరం లేదు. ఇద్దరు ఏమంటే ఇద్దరు దోషంలాగా అయిపోయింది, ఆల్ టీఆర్ఎస్ వాళ్ళు ఇల్ టీఆర్ఎస్ వాళ్ళు, ఆయన గట్టి అడిగితే నన్ను ఇట్లా అన్నాను అని చెప్పి ఆయన చెప్తాడు, ఈయన ఇట్లా చెప్తాడు, వాళ్ళు కేసీఆర్ కూడా చెప్తాడు, లేకపోతే కేటీఆర్ చెప్తాడు అన్న ఇట్లా అని. వాళ్ళు ప్రజలను పట్టించుకోవడం తప్ప వాళ్ళకు లాభం ఏం వస్తుంది, పైసలు ఏం వస్తున్నాయి అవే చూస్తున్నారు. కాబట్టి దానికి మేము నిరాశనగా మాకు చేసిన ఇలా 5 రోజులు కాదు, 100 రోజులైనా సరే ఏదైనా సరే మేము దీక్ష కొనిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. మైనారిటీ నాయకులు కూడా దీక్షలోకి వచ్చినారు. సార్, మీ గ్రామంలో మీ మున్సిపాలిటీలో చాలామంది యువకులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నారు, ఆ పొలాల్లోకి వెళ్ళి పాపం వాళ్ళు చదువు చేసుకొని గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు, ఒక స్టేడియం కావాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు, అవన్నీ ఏమైనా సాధ్యం అవబోతూ ఉన్నాయా, ఏం చెప్తారు? ఏ సియాసత్ ఏ చీజ్ హై పహలీ బాత్ సబ్సే పహలా యే సోచ్లో కి అప్నే తెలంగాణ బంగారు తెలంగాణ బనా దియా. దూసరీ బాత్ నలగండ్లకే జో పానీ తెల్లాపూర్కి అందరూ మిల్ రా, తెల్లాపూర్ మే బి టీఆర్ఎస్ హై బట్ నలగండ మే బి టీఆర్ఎస్ హై, దోనో హాత్ మిల్కర్ అగర్ ఏక్ సచ్చాయి హిసాబ్ సే చలింగే తో ఈ పానీ వగర్ నహీ ఆ సక్తా. ఔర్ ఏక్ బాత్ క్యా హై, ఇత్నే గరీబ్ లోగ్ హై, డబల్ బెడ్రూమ్ ఇత్నే లోగ్ హై, బహుత్ సారే లోగ్ హై, డబల్ బెడ్రూమ్ ఉస్నే నహీ దియా. ఔర్ దూసరీ బాత్ బచ్చే లోగ్ హై, ఖేల్ రహే కూద్ రహే కోయ్ ఫుట్బాల్ ఖేల్ రహే కుచ్ నా కుచ్ కర్ రహే, ఉన్కే లియే కుచ్ జమీన్ మదద్ కరో బోల్ కి బోల్ దియే. ఔర్ తీసరీ బాత్ క్యా హై, 5 దిన్ బచ్చో కా ఖేల్ నహీ హై, 5 దిన్ సే జో హై సో యహాన్ పర్ బైఠే తో కోయ్ ఎమ్ఎల్ఏ ఆయా నహీ, కోయ్
चेयरमैन आया, नहीं कोई मंत्री तक जाना, मामूली से आफडाल एक रोड के ऊपर एक हीरो या कोई ना कोई एक मार लगेगा बोले तो जब का जब हजारों की पब्लिक आके जो है उसको लेके चले आ रही। 5 दिन से आने तो कोई एक आदमी आ रहा है क्या? फिर ये सियासत क्या है बताओ? इसके लिए कैसे लड़ सकते? दिख रही नहीं क्या पब्लिक को? कुछ नहीं पता हो रहा गरीबा किधर हो रहे, अमीरा किधर हो रहे, ये पानी किधर आ रहा है, कौन पीना और किसकी जिंदगी खराब होना मालूम तो होना है ना। यही नलगंडा, यही नलगंडा से इधर मिल रहे उनको पता है। और दूसरी बात तेलापुर में मिल रहे इसमें भी चेयरमैन साहब है और हमारे MLA साहब को भी पता है। फिर हम ये 5 दिन से जो है सो बैठ चुके हैं, फिर एक दिन तो भी आकर फिर ये क्या है पूछ के पता कर सकते ना? इसके आगे मैं क्या बता सकता हूँ? बस ये चाहता हूँ हम जो करते हैं उसकी इजाज़त दिलवाजिए। बस इसमें कोई पार्टी नहीं है, कोई कांग्रेस पार्टी नहीं, TRS पार्टी नहीं, और एक अपना क्या बोलते बट कोई भी हो पार्टी के लिए हम नहीं लड़ रहे। सिर्फ हम ये लड़ रहे हैं कि हमारे तिल्लापुर के अंदर इतनी गंदगी हो रही। एक दूसरी बात, ये गरीबों के लिए कम से कम या 30 पैसे या 35 पैसे डबल बेडरूम कटवा दीजिए। और चौथी बात क्या है, जितने भी गरीब लोग हैं इनके लिए आप जो भी कोशिश कर रहे हैं और जैसा देख रहे हैं हमारे तिल्लापुर के परिवार में उसी तरह देखो, ये मेरा धन्यवाद। सर राजरेड्डी गारु, तेल्लापूर मुनिसिपालिटी आगम పట్టిపోతుందని చెప్పి రిలే నిరాహార దీక్షలు అయితే ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మొదలు పెట్టారు, వాళ్ళు మొదలుపెట్టిన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి, అన్ని పార్టీల నాయకులు మద్దతు ఇస్తూ ఉన్నారు, మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి మద్దతు ఇస్తూ ఉన్నారు. అసలు ఏం కావాలండి మీ తెల్లాపూర్ మున్సిపాలిటీకి, ఏం కావాలనేది మీ ప్రధాన డిమాండ్? తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రధానంగా 3 సమస్యలు ఉన్నాయండి. ఒక సమస్య ఈ నల్లగండ్లకించి వచ్చే డ్రైనేజ్ వాటరు మా ఊరు చెరువుల్లోకి వచ్చి మా ఊరు చెరువు వాటర్ మొత్తం కలుషితం అవుతుంది. దీనివల్ల భూగర్భ జలాలు కూడా రేపొద్దున కలుషితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన వెంటనే చర్య తీసుకొని అక్కడికి ఆ నల్లగండ్లకించి వచ్చే వాటర్ ఏదైతే ఉందో మా చెరువులోకి రాకుండా చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. దాంతోపాటుగా ఈ గ్రామానికి సంబంధించి దాదాపు ఒక 300 నుంచి 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ అవసరాల కోసం ఒక 10 ఎకరాల భూమిని మేము దాదాపు గత 15 సంవత్సరాల నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే మా ఊర్లో డబుల్ బెడ్రూమ్ల ఎంక్వైరీ జరుగుతుంది. మేమేమంటున్నామంటే ఈ ఊరు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మించారు కాబట్టి ఈ ఊర్లో ఉన్న పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మేమేమంటున్నాం మేము ప్రధానంగా ఏమంటున్నామంటే ఈ మున్సిపాలిటీ పరిధిలో 5 గ్రామాలు ఉన్నాయి. ఈ 5 గ్రామాలకు సంబంధించి ఒక 25% వాటాను మేము మాకు మున్సిపాలిటీ కేటాయించవలసిందిగా ప్రధానమైన డిమాండ్తో మేము ఈ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. సార్ రాజిరెడ్డి గారు, తెల్లాపూర్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఇక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ఆకాశాన్ని అంటే బిల్డింగులు మనం చూస్తున్నాం, ఇదే అభివృద్ధి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు, కానీ ఈ బంగారు తెలంగాణలో పేదల బతుకులు మాత్రం మరీ దుర్భరంగా మారుతున్నాయని మీలాంటి వాళ్ళంతా విమర్శలు చేస్తున్నారు. ఏంటి మీ తెల్లాపూర్ మున్సిపాలిటీలో నిజంగా పేదలు లేరా, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవసరం లేదా, రోడ్లు డ్రైనేజీలు అవసరం లేదా, మీ టీఆర్ఎస్ నాయకులకి ఏం చెప్పదలుచుకున్నారు పాలకవర్గానికి? మేము అదే చెప్తున్నాం కదా, ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. మేము మా పేదవాళ్ళ కోసమే కదా ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలు చేయడం, ఈ ప్రభుత్వం పైన పోరాడుతున్నది. మేము ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ గ్రామానికి 10 ఎకరాల భూమి అవసరాల కోసం. ఎందుకంటే ఇక్కడ సరైన మార్కెట్ యార్డ్ లేదు, ఒక హెల్త్ సెంటర్ లేదు, మున్సిపాలిటీ బిల్డింగ్ లేదు, ఒక ప్రభుత్వ కాలేజీ లేదు, ఇలాగే మిగతా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని తీర్చడానికి ఒక 10 ఎకరాల భూమి మేము అడుగుతున్నాం. మేము ఈ గ్రామానికి సంబంధించి 400 ఎకరాల భూమిని మా పెద్దలు దీన్ని కాపాడడం వల్లనే కదా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మేము అందులో ఒక 10 ఎకరాల భూమిని ఈ గ్రామ అవసరాల కోసం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా అప్పు ముందున్న పాలకులు కాపాడడం వల్లనే కదా ఆ గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉండడం వల్లనే ఈరోజు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు అవుతున్నాయి. దాదాపు 15 నుంచి 16 వేల ఇండ్లు ఇక్కడ వస్తున్నాయి. అందులో మేము ఇక్కడ ఈ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు ఒక 25% డబుల్ బెడ్రూమ్ వాటా ఇవ్వమంటున్నాం. అదే మా ప్రధానమైన డిమాండ్. అట్లా ఇస్తేనే ఇప్పుడు ఈ మున్సిపాలిటీ పరిధిలో 5 గ్రామాలు ఉన్నాయి, 5 గ్రామాల్లో ఉన్న అందరు పేదలకు న్యాయం చేయగలుగుతాం. ఈరోజు ఈ అవకాశాన్ని మేము వదిలేసుకుంటే ఫ్యూచర్లో మాకు మేము చేయడానికి కూడా ఏం లేదు కదా.
ఎస్, ఇది ఓవరాల్గా తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్న యూత్ కాంగ్రెస్ నాయకులు చాలా స్పష్టంగా తమ డిమాండ్లు చెప్తూ ఉన్నారు. ఏవైతే ఇందాక మా కెమెరామెన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేశారు, మూడు చెరువులకు సంబంధించిన నీళ్ల బాటిల్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఆ నీళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయో మీరే చూడండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మనకు చూపించే ప్రయత్నం చేశారు. ఏవైతే ఆ చెరువు నీళ్లు ఉన్నాయో, చెరువు నీళ్ల బాటిల్ని ఇక్కడున్న టీఆర్ఎస్ పాలకవర్గానికి, టీఆర్ఎస్ నాయకులకు మేము ఇస్తాము, వాళ్ళు తాగొద్దు, జస్ట్ ఆ నీళ్లతో చేతులు కడుక్కోండి అని చెప్పి వీళ్ళు ఒక సవాల్ విసురుతున్నారు. అంటే చెరువు నీళ్లు ఎంత ఇదిగా మారిపోయాయో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మూడు డిమాండ్లు ఏవైతే వాళ్ళు తీసుకొస్తున్నారో, ఇక్కడున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 25% స్థానిక తెల్లాపూర్ మున్సిపాలిటీ పేదలకు ఇవ్వాలి, లేకపోతే అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటి ముట్టడికి కూడా మేము పూనుకుంటామని చెప్పి ఇక్కడున్న యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.